గురువు బ్రహ్మజ్ఞానం. దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకుని ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానం అయి ఉంది. గురువు శిష్యునికి జ్ఞానాన్ని ఇవ్వటం అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వు దేహానివి కావు, నీ పరమేశ్వరుడు నీలోనే ఉన్నాడు, నీ ఆత్మని నువ్వు తెలుసుకుని నీ చైతన్యాన్ని నీ సత్తతో కలుపుకుని జ్ఞానాన్ని బోధిస్తాడు. అపరోక్ష జ్ఞానాన్ని శిష్యుడు అవగతం చేసుకునేటట్లు చేస్తాడు. దేహమే నేను అని అనుకోవడమే అజ్ఞానమని, దాని నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించమని శిష్యునికి గురువు బోధిస్తాడు. చిత్ సత్తో కలవటానికి కావలసిన సాధన మార్గాన్ని బోధించి శిష్యుడు సచ్చిదానందాన్ని అనుభవించేటట్లు చేయగలుగుతాడు. జ్యోతిర్బ్రహ్మను అనుభవించటానికి, నారద బ్రహ్మను అనుభవించటానికి, శబ్ద బ్రహ్మను అనుభవించటానికి, అమృత బ్రహ్మను అనుభవించటానికి కావలసిన సాధనా మార్గాన్ని గురువు శిష్యునికి ప్రసాదించి శిష్యుడు తానే బ్రహ్మగా నిలిచేటట్లు చేయగలుగుతాడు. ఇదే ఆత్మజ్ఞానానికి నిజమైన మార్గం. లోకంలో సాధకునికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం అని అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఆత్మబోధకు, ఆత్మానందానికి జ్ఞాన మార్గం ఒక్కటే సరైన దారిని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ తెలియచేశారు. సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు కదా. హోటల్లో సర్వరు వంటల పట్టిక ఎంతసేపు ఏకరువు పెట్టినా ఆకలి తీరటం కానీ రుచిని ఆస్వాదించటం కానీ జరగదు కదా. అదేవిధంగా వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా తినటానికి కావలసింది తయారు కాదు కదా. అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితిలోనే ఉండిపోతాయి కదా. పొయ్యి కింద నిప్పు పెట్టి పదార్థాలను అన్నింటినీ తగుపాళ్లల్లో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా కావలసిన రుచి, తినటానికి పదార్థం లభిస్తుంది. పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరమైందో అదేవిధంగా ఆత్మానందాన్ని అనుభవించడానికి ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరమై ఉంది. తపస్సు, మనోనిగ్రహం, శాస్త్రజ్ఞానం, జ్ఞాన విచక్షణ, వివేకం, శ్రద్ధ మొదలైనవి అన్నీ కూడా పారమార్థిక జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయే కానీ మోక్షానికి కావలసిన ఆత్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. గురువు ప్రసాదించే ఆత్మజ్ఞానం మాత్రమే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని ప్రసాదించగలుగుతాయి. కావున సాధకుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని గురుజ్ఞానం ద్వారా, గురువు ద్వారా ప్రత్యక్షంగా వాటి సాధనలకు, సాధక బాధకాలను అవగాహన చేసుకుని అనుభూతిని పొందినప్పుడే సాధకుడు నిజమైన జ్ఞానం ఏమిటో గ్రహించగలుగుతాడు. ఆత్మను తెలుసుకున్నవాడికి ఈ జీవితం అనే శోక సముద్రాన్ని దాటడం తెలుస్తుంది. పుట్టింది దుఃఖించడానికి కాదు, ఆత్మానందాన్ని అనుభవించడానికని తెలుస్తుంది. ఆత్మ అంటే వస్తురహితమైన చైతన్యం అయి ఉంది. కావున ఆత్మను దర్శించడం అంటే ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు కాకుండా శుద్ధ చైతన్యమైన ఆత్మను తానే అయి ఉన్నాను అని గ్రహించగలగటమే అయి ఉంది. దీనికి క్రింది ఉదాహరణను స్వీకరించిన బాగా అర్థం చేసుకోవడానికి వీలు కుదురుతుంది. భార్య మగబిడ్డను ప్రసవించింది. తపాలా ఆలస్యం చేత వార్త భర్తకు అందలేదు. తండ్రి కావటానికి భర్త ప్రతిక్షణం కుతూహలపడుతున్నాడు. యథార్థానికి తాను తండ్రియే అయి ఉన్నాడు. ఇచ్చట కావలసింది తండ్రికి వార్త తెలియడమే కానీ తల్లి మళ్ళీ ప్రసవించవలసిన అవసరం లేదు. అలాగే మనం ఆత్మయే అయి ఉన్నాం. కావలసింది, తెలుసుకోవలసింది జ్ఞానం ఒక్కటియే. గురువు వద్ద జ్ఞానం పొందినా, గమ్యం చేరటానికి భక్తి మార్గమని, యోగ మార్గమని పేర్లు చెప్పినా, చెప్పకపోయినా కొన్నిటినైనా వాటికి అనుకూలంగా కొనసాగిస్తేనే ఏనాటికైనా లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులని యోగ ప్రవీణులు వివరించి ఉన్నారు. మంత్రమని, యంత్రమని, తంత్రమని కొంత తంతును చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆధునిక కాలంలో వీటన్నింటినీ పాటించడం వీలుగాక ఇవన్నీ చెయ్యలేము కనుక అసలుకే యజనామం పెట్టేవాళ్లే ఈ విధంగా ఎక్కువయ్యారు. కావున మధ్య మార్గంలో కాలానికి అనుకూలంగా శక్తియుక్తులకు తగిన విధంగా శిష్యులను నడిపించటానికే ఈనాడు ఆత్మజ్ఞాన సాధన అన్ని విధాలా వీలు కుదిరేటట్లు ఆధునిక గురువులు అయిన కారణజన్ములు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. నేనే ఆత్మను అని తెలుసుకోలేని అజ్ఞానాన్ని ఆత్మానుభూతిని పొందిన గురువులు ఇచ్చే జ్ఞానమునే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయిస్తూ ఉన్నారు.